మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డి తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీయారు భేటీ అనంతరం మీడియా తో మాట్లాడుతారు ఇప్పుడు అలా చూద్దాం ఏబోయే డిక్లరేషన్లలో ఈ అంశాన్ని కూడా పొందుపరుస్తున్నాము కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు వితరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా వారిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించినాం వారు చేర్తము అని చెప్పి సూత్రప్రాయంగా అంగీకరించిండు వారిని సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం రాష్ట్రంలో ఇంకా చాలా మంది శశబిశలకు లోను కావాల్సిన అవసరం లేదు బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటే వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరి బంధము ఫెవికల్ బంధము ఆ బంధాన్ని ఎవరో కొద్దిమంది వ్యక్తులు కలిసి విడదీయాలని చూస్తే విడిపోయేది కాదు రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు ఉండాలి కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉండాలి అని వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు ఈ అంశాన్ని రాజకీయాల్లో నిశితంగా గమనించే ఎవరికైనా అర్థమవుతుంది ఇది అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరిని ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి చీడా పీడ చంద్రశేఖర్ రావు ఆ చీడ పీడను వదిలించాలనుకున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ వైపు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేరుస్తుంది గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాయన్ తెచ్చినప్పుడు మిత్రుడు ప్రసాద్ గారు అందులో కీలకమైన పాత్ర పోషించిండు నిధుల విషయంలో గాని విధుల విషయంలో గాని ఉద్యోగాల విషయంలో గాని వాళ్ళను అంటే వాళ్ళ ఎంతైతే జనాభా ఉందో దాని ప్రకారం పెంచాలన్న ప్రతిపాదన అది నిధులు కావచ్చు విధులు కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు వాళ్ళ జనాభా ప్రాతిపదికన పెంచుతాం పేదలకు పంచుతాం వాళ్ళ మధ్యలో ఉన్న పంచాయతీలను తెంచుతాం ఇది గిరిజనులలో ఉన్న లంబాడా వర్సెస్ ఆదివాసీ మధ్యలో ఉన్న పంచాయతీ కావచ్చు దళితులలో ఉన్న మాలమాదిగ మధ్యలో ఉన్న వర్గీకరణ పంచాయతీ కావచ్చు వాళ్ళ జనాభా దామాశ ప్రకారము వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతాం పెంచిన రిజర్వేషన్లను వాళ్ళ వాళ్ళ హక్కులుగా పంచుతాం వాళ్ళ మధ్యలో ఉన్న పంచాయతీని మేము తెంచుతాం।